నీటిలో కొట్టుకుపోయాయి. రోడ్లపై భారీగా వరద నీరు ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. రోడ్లపై విద్యుత్ స్తంభాలు, కేబుల్ వైర్లు తెగిపడ్డాయి. ఊహించని వానతో రాజమండ్రి వాసులు ఉలిక్కి పడ్డారు. రాజమండ్రిలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. గంటపాటు కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో పలు చోట్ల కార్లు, బైకులు నీటిలో కొట్టుకుపోయాయి. రోడ్లపై భారీగా వరద నీరు ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. రోడ్లపై విద్యుత్ స్తంభాలు, కేబుల్ వైర్లు తెగిపడ్డాయి. ఊహించని వానతో రాజమండ్రి వాసులు ఉలిక్కి పడ్డారు. రైటిక్కా, మనం విజువల్స్ లో చూస్తున్నాం భారీగా రాజమండ్రిలో వర్షం పడింది. వాహనాలు వాటర్ లో కొట్టుకుపోతున్న పరిస్థితి అక్కడ నెలకొంది. వాహనదారులు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ ను అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, శివబిందు, మధ్యాహ్నం 1 గంట నుంచి కూడా వర్షం ప్రారంభమై గంట సేపు భారీ వర్షం కురుస్తుంది. ఆ తర్వాత నుంచి ఇప్పటికీ కూడా చూస్తే కనుక మాత్ర వర్షంగా కొనసాగుతుంది. అయితే ఇదిలో చూస్తే కనుక ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని విధంగా ఈ భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు, అదేవిధంగా పలు ప్రాంతాల్లో కూడా బీభత్సమైన వాతావరణం నెలకొంది. అదే ముఖ్యంగా ఈదురుగాలులకు చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ వైర్లు, కేబుల్ వైర్లు కూడా తెగిపడిపోయి చాలా మొత్తం నగరం అంతా కూడా దాదాపుగా విద్యుత్ సరఫరా నిలిచింది. అయితే లోతట్టు ప్రాంతాల్లో చూస్తే కనుక ఏదైతే ఈ వర్ష బీభత్సమైన వర్షపు నీటిలో చిక్కుకొని ఏదైతే ఈ సీతంపేట వద్ద కారు నీటిలో కొట్టుకుపోయింది, ఆ విషయం ప్రస్తుతం వైరల్ గా ఉంది. విజువల్స్ అన్ని కూడా అదేవిధంగా కొన్ని చోట్లయితే పార్కింగ్ చేసిన ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో హోటల్స్ ముందు, అదేవిధంగా షాపింగ్ షాపుల ముందు పార్కింగ్ చేసిన బైక్లు కూడా నీటి ముంపులో చిక్కుకుని కొట్టుకుపోయాయి. అదే చూస్తే కనుక ప్రస్తుతం నగర వ్యాప్తంగా చూస్తే కనుక రైల్వే స్టేషన్ రోడ్డు, శ్యామల సెంటర్, టీ నగర్, సీతంపేట, ఆదిమదిబ్బ ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీటి ముంపులో చిక్కున్నాయి. అది చూస్తే కనుక ఇటీవల కాలంలో రాజమండ్రిలో కూడా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా డ్రైనేజ్ పనులు ఇంకా కొన్ని చోట్ల మధ్యలో ఉండడం, అదేవిధంగా సిమెంట్ రోడ్లు నిర్మాణం కూడా జరుగుతున్న నేపథ్యంలో ఏ పనులన్నీ మధ్యలో ఉన్న చూస్తే కనుక ఇది దాదాపు 3 గంటల నుంచి కూడా వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. అదేవిధంగా ఈ నిన్న నుంచి అదే మధ్యాహ్నం వరకు కూడా విపరీతమైన ఎండ ప్రభావం ఉంది. 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రత నమోదవుతుంది. వడగాల్పులు, అదేవిధంగా ఒక్కపోతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడతారు. ఒకసారిగా వర్షం వచ్చిన ప్రారంభమైన తర్వాత ఊరట చెందారు. అయితే వర్షం మాత్రం ఇంకా కంటిన్యూతో కూడా భారీ వర్షం కురుస్తుంది. దాదాపు ఏదైతే ఇప్పటికే చూస్తే కనుక 5 సెంటీమీటర్ల పైన వర్షపాతం నమోదై ఉంటుందని చెప్పి కూడా అంచనా వేస్తారు. ఇందులో చూస్తే కనుక ఇప్పుడు ప్రస్తుతం రాజమండ్రిలోని ఏదైతే సీతంపేట, అదేవిధంగా కంబాల్చెరు, హైటెక్ బస్ స్టాండ్, ఇతర లోతట్టు ప్రాంతాలు, ఏదైతే రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ప్రాంతం, ఇవన్నీ కూడా నీటి ముంపులో చిక్కుకోవడం జరిగింది. అది ఇప్పుడిప్పుడు కూడా వర్షపు నీటి నుంచి కూడా బయటపడుతున్నాయి. అయితే వర్షం ఏదైతే భారీ వర్షం కురిసిన తర్వాత దాదాపు 1 గంట సేపు అయితే తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు వాహనదారులంతా కూడా. అదే వాహనాలకు కూడా నీటిలో చిక్కుపోవడం జరిగింది. నీటి ప్రవాహంలో కూడా చిక్కుపోయడం జరిగింది. సీతంపేట వద్ద అయితే కారు నీటి ప్రవాహంలో చూస్తుండగానే కొట్టుకుపోయింది. ప్రవాహం తగ్గిన తర్వాత కూడా కారును గుర్తించగలిగారు. ఇది చూసిన కనుక ఈ కాలంలో రాజమండ్రిలో ఏదైతే ఈ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, అదే డ్రైనేజ్ వ్యవస్థ సంబంధించి పనులు ఇంకా పూర్తి కాలేదు. దీంతో ఇలా ఏదైతే కొన్ని అసంపూర్తిగా మిగిలిపోయిన పనుల కారణంగానే ఇలా జరిగిందని చెప్పి కూడా ఒక వాదన అయితే వినిపిస్తుంది. అదేవిధంగా హైటెక్
అంటే కాకినాడ వెళ్తున్న బస్సు కూడా నీటి ముంపులో చిక్కుకోవడం జరిగింది. 2 గంటల చుట్టూ నగరం అంతా కూడా అతలాకుతమైంది. ఇప్పుడిప్పుడే నీటి ముంపు చిక్కుకున్న ప్రాంతాల్లో ఇప్పుడు ముంపు నుంచి బయటపడుతున్నాయి. అయితే చూస్తే కనుక కొన్ని ప్రాంతాలు అయితే దాదాపు ఇలా కొద్ది మరి కొద్ది గంటల పాటు ఇలాగే ముంపులో చిక్కుని ముంపులో కొనసాగే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రతగా ఉన్న వాతావరణం ఒకసారిగా మారిపోయి ఇలా భారీ వర్షంగా కురిసింది. అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అంటే కాకినాడ కావచ్చు, అంబేద్కర్ కోనసీమ జిల్లా మలాపురం కావచ్చు, అన్ని చోట్ల కూడా మనం చూస్తున్నాం బిజినెస్ లో చాలా వరకు భారీ వృక్షాలు కూడా నేల కొరిగిన పరిస్థితి, అలాగే రోడ్లపై కూడా అక్కడక్కడ పోల్స్ కూడా పడిన పరిస్థితి ఉంది. అక్కడ మొత్తానికి అధికారులు చేరుకుని సిచ్యువేషన్ అంతా కూడా నార్మల్ గా చేసే విధంగా పనులు చేపట్టారా? అలాగే అకాల వర్షానికి ఏంటి రీజన్స్? అనుకున్న విధంగానే ముందుగానే ఋతుపవనాలు రావడం వల్ల ఈ వర్షాలు పడ్డాయా? అదే, వాతావరణ శాఖ కూడా నిన్న నుంచి కూడా చెప్తున్నారు ఉరుములు మీరు పిరుగులతో కూడా భారీ వర్షం కురుస్తుందని చెప్పి కూడా 3 రోజుల పాటు ఉంటాయని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే ఇది అకాల వర్షంగానే మనం చెప్పుకోవచ్చు, ఎందుకంటే దాదాపు రాష్ట్రంలో రాష్ట్రంగా అటు కొన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. అయితే రాజమండ్రిలో కురిసిన కుంభవృష్టి మాత్రం ఇదే నగర వాసులను కూడా ఆశ్చర్యం చేసిందని చెప్పుకోవచ్చు. ఒకసారిగా మధ్యాహ్నం 1 గంట తర్వాత మారిపోయిన వాతావరణం భారీ వర్షంగా మారి దాదాపు గంట సేపు కొండపోత వర్షంగా కురిసిన నేపథ్యంలో లోతుటి ప్రాంతాలంతా కూడా జలమయమైపోయి అయితే ఇందులో చూస్తే కనుక ప్రస్తుతం విద్యుత్ శాఖ అధికారుల సిబ్బంది అంతా కూడా రంగంలో దిగి ఏదైతే చెట్లు నేలకూలడంతో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి, అదేవిధంగా కేబుల్స్ అయితే ఈ కేబుల్ వైర్లు కూడా పూర్తిగా తెగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం విద్యుత్ సరఫరా అయితే ఇంకా మరి కొద్ది గంటల పాటు పట్టే అవకాశం అయితే ఉంది. ఇటు అమలాపురం రావులపాలెం రహదారి ప్రధాన రహదారిపై కూడా చెట్లు కూలిపోయి విద్యుత్ వైర్లు భారీ ఏదైతే హైటెన్షన్ విద్యుత్ వైర్లు కూడా తెగిపడ్డాయి. ప్రస్తుతం ఇవన్నీ కూడా విద్యుత్ శాఖ అధికారులు పునరుద్ధరణ పనులు అయితే చేపట్టడం జరిగింది. ఏదైతే ఒక్కసారికి ఉక్కపోతగా ఉన్న వాతావరణం నిన్న కూడా చాలా ఉక్కపోత వాతావరణం, ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా తీవ్రమైన వడగాడుపులు అయితే ఉంది. ఉదయం నుంచి కొంత వాతావరణం మారినప్పటికీ కూడా ఒకసారిగా ఉక్కపోత వాతావరణం నుంచి ఇలా భారీ వర్షం కురిసి ఏదైతే ఈ రాజమండ్రిలో 3 గంటల పాటు ఇలా అదలగుదలమైన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే కనుక రాజమండ్రిలో డ్రైనేజ్ వ్యవస్థపై ఇంకా దృష్టి పెట్టాలని కూడా అర్థమవుతుంది. అదేవిధంగా చూస్తే కనుక నగరంలో కొన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నప్పటికీ కూడా లోతట్టు ప్రాంతం కూడా నగరవాసులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి లోతట్టు ప్రాంతాలు అయితే కొన్ని అయితే ఇంకా బయటపడి కొన్ని మాత్రం ఇంకా ముంపులోనే కొనసాగుతున్న పరిస్థితి ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.